తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి చాలా మంది వెనకాడుతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి లోక్సభ లోక్సభకు పోటీ చేయడానికి అభ్యర్థులు కరువైన కరువయ్యారు ఇవన్నీ కూడా చెప్పింది ఎవరంటే విజయవాడ సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తెలిపలు చేసుకున్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని కూతురు కేసినేని శ్వేత ఆమె విజయవాడ నగర కార్పొరేటర్ ఆమె తన పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నరసరావుపేట ఏలూరు రాజమండ్రి ఇటువంటి కాన్షియస్లో ఇంకా మరికొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే వాళ్ళే లేరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తామని వస్తున్న వాళ్ళు లేరు అటువంటిది రెండు సార్లు ఎంపీగా గెలిచిన తమ తండ్రి చేసిన నాని గారిని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వదులుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఎందుకు పొమ్మంటుంది ఈ కారణాలు ఏంటి ఏం ఏం సంగతిని ఆమె లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకున్నారు ఆమె చంద్రబాబు నాయుడు గారిని అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా అనకపోయినప్పటికీ తెలుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆమె లెఫ్ట్ హ్యాండ్ డైరెక్ట్ తీసుకున్నారు సో ఇక్కడ ఆమె చెప్పే దాంట్లో కొన్ని విషయాలు చాలా కీలకమైన విషయాలుగా మనకు అనిపిస్తున్నాయి ఒకటి నాచురల్గా ఆమె చెప్పింది నిజం అంటే ఏ కాన్స్టిట్యూషన్స్లో చెప్పి లాస్ట్ టైం మీకు మనకు ఇరవై ఐదు లోక్సభ సెగ్మెంట్స్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ చాలా అంటే జన జగన్ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి గెలిచింది మూడు నియోజకవర్గాలే మూడు సీట్లే అవి ఒకటి గుంటూరు అండ్ ఒకటేమో శ్రీకాకుళం మూడవది విజయవాడ ఈ మూడు మినహా ఇరవై రెండు లోక్సభ సెగ్మెంట్లను వైసీపీ కైవసం చేసుకుంది సో ఇప్పుడు వైసీపీ ఈసారి కూడా అటువంటి ప్రభజనం ఉండబోతుందా ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తా ఏమిటన్నది అదొక చర్చ బట్ ఇప్పుడు కేసీఆని నాని కెసి కూతురు శ్వేత వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన తిరుగుబాటు చేసిన వైనం ఏదైతే ఉందో అది ఉమ్మడి కృష్ణా జిల్లా పైన బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది పైగా కేసీఆర్ని శ్వేత చెబుతున్నట్టుగా కూడా వీళ్ళతో పాటు ఇంకా చాలామంది తమ అంచనులు తమ మద్దతుదారులు పోటీ చేసే అవకాశం ఉందని ఆమె చెప్తున్నారు ఏ పార్టీ నుంచి అనేది ఆమె ఇంకా రివీల్ చేయలేదు కేసీఆర్ని ఎంపీ కేసీఆర్ నాని కూడా రివీల్ చేయలేదు ఆయన కూతురు మాజీ కార్పొరేటర్గా మారిన శ్వేత కూడా ఆ విషయాన్ని చెప్పడం లేదు బట్ పెద్ద ఎత్తున ఆయనకంటూ ఒక అంచన వర్గం ఆల్రెడీ ఉంది విజయవాడ సిటీలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ఫాలోవర్స్ ఉన్నారు సో అందులో ఎవరు పొటెన్షియల్ మనుషులు ఏమిటో మనకు తెలియదు అట్లాగే ఆయన ఏ పార్టీకి వెళ్తారు చేసిన అంటే ఇప్పుడు చేసిన నాని ఆయన కూతురు శ్వేత వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాల్సి ఉంది చేరే అవకాశం ఉంది చేరిన తర్వాత వాళ్ళు వాళ్ళ తరఫున ఎవరెవరు సపోర్టర్స్ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అని దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆమె కొన్ని విషయాలు కూడా పాపం చెప్పుకున్నారు అంటే ఆమె భావోద్దిగతతో చెప్పుకున్నారు తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు పిలిచి స్వయంగా ఉద్యోగం మానిపించి కార్పొరేటర్గా పోటీ చేయించారని కూడా ఆమె చెప్పుకున్నారు తర్వాత తమతో కలిసి కొంతమంది మరికొంతమంది బయటకి రాబోతున్నారని కూడా ఆమె ఒక హింట్ ఇచ్చారు అంటే కేసినేని నాని గారికి మద్దతుగా ఖచ్చితంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు అంటూ ఆమె ఒక మెసేజ్ ఇస్తున్నారు సో ఆ మెసేజ్లో ఎంతవరకు నిజం ఉంది ఎవరు వచ్చే అవకాశం ఉంది తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పొలిటికల్ లైన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే పొలిటికల్ డిసిషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది ఇది ఒక చర్చ జరుగుతుంది ఒకటేమో తమను నమ్ముకునే వాళ్లకు తాము న్యాయం చేయాలి కనుక తెలుగుదేశం పార్టీ తమను వద్దనుకున్నది కనుక ఇంకా మేము ఆ పార్టీని వదులుకున్నాము మేము మా రాజకీయ పంధా అంటే మేము త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు అదే సందర్భంలో తమ మద్దతుదారులు అట్లాగే తమతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వస్తారని కూడా చెప్తున్నారు సో మరి ఎవరు వస్తారు ఏమిటి ఏ సామాజిక వర్గం నుంచి వస్తారు ఎక్కువ కమ్మ సామాజిక వర్గం నుంచే వచ్చే అవకాశం ఉందా లేక బయట కూడా ఇంకెవరు ఉన్నారా ఒక కృష్ణా జిల్లా వరకే ఇది పరిమితమయ్యే అవకాశం ఉందా ఇది మామూలుగా టీకప్పులో తుఫాను అనుకోవడానికైతే లేదు నిజంగా ఇది తుఫాన్ లాంటి వాతావరణం తెలుగుదేశం పార్టీలో సృష్టించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బేసిక్గా నేను చెప్పదలుచుకుని కేసినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్మ సామాజిక వర్గం ఆయనను ఓన్ చేసుకుంటుంది మిగతా వాళ్ళను ఎవరిని ఓన్ ఇప్పుడు కేసీ నాని తమ్ముడు కేసినేని చిన్నికి అక్కడ విజయవాడ ఎంపీ సీట్ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ చేసింది సో చిన్ని కంటే కూడా కేసిన నానికు ఉండే పాపులారిటీ రండి అంటే ప్రజల్లో అభిమానం అనండి ఇంకేదనండి సో అవి చాలా పుష్కలంగా దండిగా ఆయన ఆయనకు పెద్ద బలం సరే యాజ్ యూజువల్గా ఆయనకు బాగానే ఉంది కనుక కేసీఆర్ని నానితో పోల్చగలిగిన బలమైన అభ్యర్థి టీడీపీలో లభించే అవకాశం అయితే లేదు అలాగే ఇప్పుడు కేసీఆర్ చేతగా చెప్పినట్టు చాలా కాన్షియస్లో అంటే ఇరవై ఐదులో కనీసం ఒక పది అసెంబ్లీ సెగ్మెంట్ సారీ పది లోక్సభ సెగ్మెంట్స్కు అభ్యర్థులు దొరకని పరిస్థితి కూడా ఉంది అంటే లోక్సభ లోక్సభ పార్లమెంటుకు పోటీ అని అంటే అది వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల వ్యవహారంగా మారిపోయింది సో ఎప్పుడైతే ఈ వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల దాకా వెళ్ళిపోయిందో ఇక సంపన్నులు మినహా మిగతా వాళ్ళు ఎవరు పోటీ చేయలేని పరిస్థితిని కూడా తీసుకొచ్చేశారు అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా లేకుంటే ఆ తర్వాత రెడ్డి గారి పుణ్యమా ఇంకెవరి పుణ్యమా ఏంటో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఖర్చు అనేది భయంకరంగా పెరిగిపోయింది అందువల్ల ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన సమస్య ఏంటంటే ఒకటి స్వచ్ఛందంగా ఆ పార్టీని పట్టుకొని పనిచేస్తూ కమిటెడ్గా ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వాలని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ దగ్గర అర్ధబలం లేకపోవచ్చు మరి అర్ధబలం ఉన్న వాళ్ళని పెట్టాలనుకుంటే వాళ్ళ పబ్లిక్తో సంబంధాలు లేకపోవచ్చు ఈ ఇష్యూస్ అన్నీ కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా టీడీపీలో కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్